కృష్ణా నదిపై తీగల వంతన వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కావాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని బిర్లా గేట్ సమీపంలో రోడ్లు మరియు భవన పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ అభివృద్ధికే కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మిస్తే సినిమా షూటింగ్లకు సెల్ఫీ ఫోటోలు దిగేందుకు మాత్రమే పనికి వస్తుందని, కేంద్ర ప్రభుత్వంకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కావాలంటూ పలు వినతులు లేఖలు మెయిల్స్ పంపామని అన్నారు. ప్రత్యేకించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నిర్మించడం రాయలసీమ వాసులకు గొంతు కోసినట్లేదని పలుమార్లు విన్నవించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తీగల వంతెల నిర్మాణాన్ని ఆపాలని, దానికి బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ గడ్కరీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆరు నెలల నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కేంద్ర మంత్రులకు, మోడీ గారికి, అదే రకంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి. అనేక సందర్భాల్లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ లెటర్స్ కూడా రాశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే రకంగా మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి కూడా ఇది ఒక ప్రాణప్రదమైంది. ఇది ఎప్పుడో 1951లో ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ అయినటువంటి కృష్ణా పెన్నారు ప్రాజెక్టు ఏదైతే శాంక్షన్ అయ్యిందిందో, 24 లక్షల ఎకరాలకు నీళ్ళు అందియాలన్నటువంటి ఆ పథకం ఎక్కడైతే కట్టాలనుకున్నారో అది 1951లో ఇప్పటికీ సర్వే చేసినటువంటి స్టోన్స్ ఇటు సిద్ధేశ్వరం వద్ద, అటు సోమశిల వద్ద ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి అవి, రాళ్ళు రాతి మరి పాతి పెట్టారు అక్కడ. ఈరోజు మేము